ఇది టైటిల్ చూడగానే వినడానికి వింతగా కనబడుతుంది కానీ ఇది ఒక నిజమైనటువంటి సంచలనం జగన్ ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ గతంలో కాంగ్రెస్లో ఉన్నారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కొడుకు ఇదంతా అందరికీ తెలిసినటువంటిదే ఆయన మీద పెట్టినటువంటి కేసులు అందరికీ తెలిసిందే ఆ కేసులలో కీలకం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాక అన్నది తెలిసిందే సోనియా గాంధీతో గొడవ పడ్డాకన్నది తెలిసిందే సోనియా గాంధీని వదిలేసేసి సొంతగా పార్టీ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాతనే ఈ పని చేశారన్నది తెలిసినటువంటి విషయమే సరే దాని వెనకాల ఇంటెన్షన్స్ ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ ప్రాక్టికల్గా అయితే ఆ రోజున తిరగబడి బయటకు వచ్చింది ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి కావాలన్నది అందులో కూడా డౌట్ ఏం లేదు ఆయన ముఖ్యమంత్రి కావాలనే నన్ను నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తానో ఎందుకు చేయరు ఎందుకు తొక్కేస్తారు వారసత్వ రాజకీయాలు మీ పార్టీ మీ కుటుంబంలో అయితే ఉంచుకుంటారు కానీ ఈరా అనేటువంటిది అది వారసత్వం మంచిదా కాదా ఈ చర్చ కాదు ఇక్కడ బేసిక్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ జగన్ని నాడు కేసులలో పెట్టడం కోసం స్వయంగా చిదంబరమే తయారు చేసి పెట్టారు ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అదే ఆర్గ్యుమెంట్ చిదంబరం బెయిల్ని ఆపేసింది అదే ఆర్గ్యుమెంట్ చిదంబరం బెయిల్ని ఆపేసింది జగన్ మీద పెట్టినవన్నీ ఆర్థిక నేరాల కేసులు మర్డర్లో వనభంగాలో ఇట్లాంటివి కాదు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వంలో పని చేయించుకుని జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు అనేటువంటిది దాని మీద ఓ లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడుతో రాయిబిచ్చి ఓ మంత్రితో శంకర్రావుతో రాయిబిచ్చి దాని మీదన జరిగినటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అందరికీ ఓపెన్గా తెలిసినటువంటి నిజమే చివరికి దాని మీద సీబీఐ దర్యాప్తు చేయించి ఆ సిబిఐ అవును జరిగినాయి అన్నటువంటి పాయింట్ మీద అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్ చేయించడం దీని వెనకాలంతా తెర వెనకాల మళ్ళీ పార్టీనే ఉంది అది క్లియర్ ఆ సందర్భంలో సిబిఐ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది ఆ ఆర్గ్యుమెంట్కి తయారు చేసి పెట్టింది ఆనాడు చిదంబరమే అన్నది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే చిదంబరం నాడు చాలా క్లియర్గా జగన్ కేసులో ఫాలో అప్ చేశారు సోనియా గాంధీని జగన్ దెబ్బతీశారు కాబట్టి ద్వేషించారుగా ద్వేషిస్తున్నటువంటి సోనియా గాంధీని సాటిస్ఫై చేయడం కోసం ఇంతకుముందు ఏదైతే హిందూ తీవ్రవాదం అని సృష్టించారో అదే తరహాలో ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఆ సందర్భంలో కోర్టుకి సిబిఐ ఒక పాయింట్ మెన్షన్ చేసిందనమాట ఏంటంటే ద ఎకనమిక్ అఫెన్సెస్ హ్యావింగ్ డీప్ రూటెడ్ కాన్స్పిరసీస్ అండ్ ఇన్వాల్వింగ్ హ్యూజ్ లాస్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ నీడ్ టు బి వ్యూడ్ సీరియస్లీ అండ్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రేవ్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఏ హోల్ అండ్ దేర్ బై పాసింగ్ సీరియస్ థ్రెట్ టు ద ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ ఈ పాయింట్ మెన్షన్ చేస్తూ ఈ కారణంగా జగన్కి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి పాయింట్ బేసిస్ మీద నాడు తనని బయటకు కూడా తెప్పడానికి వీల్లేదంటూ తన మీద ఆరోపణ చేసింది ఆ నేపథ్యంలోనే ఆర్థిక ఉగ్రవాదం అనే ఆ రోజున పదాన్ని వాడారనేది మనకు గుర్తుంటే తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్ చేసింది జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక తీవ్రవాది అన్నది అన్నది హైలైట్ చేశారు ఇప్పుడు అదే పదం బేస్ చేసుకుని సిబిఐ మొన్న హైకోర్టులో చిదంబరాన్ని గురించి ప్రస్తావించింది అదే పాయింట్ని మొన్న జడ్జి గారు ప్రస్తావించారనమాట జగన్ కేసుల్లో ఇట్లాంటి పాయింట్ ఉంది దాని బేసిస్ మీద చూస్తే ఇక్కడ ఆర్థిక నేరాలను అంత సీరియస్గా అంత లైట్గా తీసుకోవడానికి వీలదు సీరియస్గానే తీసుకోవాలి అసలు కింగ్ పిన్ ఈయనే కనబడుతున్నాడు కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసేయండి అని చెప్పి ఇచ్చారనమాట దాని ఆధారంగానే ఇప్పుడు చిదంబరానికి వారెంటు కంటిన్యూ అయింది తర్వాత విచారణకి చివరికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇష్యూ కూడా రొటీన్ బెయిల్ కిందనే చూస్తాం తప్పించి ఇది అర్జెంటుగా హీరింగ్ చేయాల్సినటువంటిది లేదని చెప్పి చెప్పింది ఈవెన్ ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఇది హైకోర్టు జడ్జి మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిదంబరం సన్నిహితులు చేశారు అయినా కూడా న్యాయస్థానం పట్టించుకోకుండా ఆ రోజున చిదంబరం అరెస్ట్కి సంబంధించి అభ్యంతరాలు ఏం లేవని తేల్చి చెప్పింది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా శుక్రవారం దాకా వాయిదేసింది ఈ లోపుగా నాలుగు రోజుల విచారణ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ బేసిక్గా ఏంటంటే తాను తీసిన గోతులో తానే పడ్డారా లేకపోతే తాను చేసిన తప్పు తనకి చుట్టుకుందా లేదంటే కనుక ఏ తప్పు చేయకుండానే తను బాధిస్తున్నారంటే అదేం కాదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే లేదంటే ఏ తప్పు జరగకూడదని ఆశించారో ఆ తప్పు తనే చేసి పెట్టారా ఇది తేలాల్సి ఉంది బేసిక్గా అయితే తను ఏ కాయ ఏ పాయింట్ అయితే రాశారో ఇప్పుడు అదే పాయింట్ తన మెడకు చుట్టుకుందా అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి ఈక్వేషన్